ప్రభుత్వం అన్నదాతను ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వైఎస్ఆర్ పంట భీమాతో రైతాంగానికి భరోసా కల్పిస్తోంది. వాతావరణ పరిస్థితులతో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. 2019 సీజన్లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు 1252 కోట్ల రూపాయల పరిహారం దక్కనుంది. సీఎం జగన్ మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను ఈ క్రాపింగ్ చేసి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే నష్టం అంచనాలు వేసి వెంటనే బీమా పరిహారాన్ని చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒక్క ఈ క్రాపింగ్ వివరాలు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ లబ్ధిదారుల వివరాలను కూడా అందిస్తున్నామన్నారు. 2020 ఖరీఫ్కు సంబంధించి జనవరిలో పంటకోత ఎక్స్పెరిమెంట్స్ కాగానే ఫిబ్రవరిలో ప్రణాళిక శాఖ నుంచి వివరాలు తీసుకుని మార్చి ఏప్రిల్లోగా చెల్లిస్తామన్నారు. దీనివల్ల మళ్లీ ఖరీఫ్కు సిద్ధంగా ఉండవచ్చునని, జూన్కు తిరిగి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మొన్న జరిగిన అకాల వర్షాల తరహాలో ఏదైనా జరిగితే రంగుమారిన ధాన్యమే కాదు, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా గ్రేడెడ్ ఎంఎస్పీ కింద కొనుగోలు చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గడిచిన 18 నెలలుగా మనసున్న ప్రభుత్వంగా రైతులకు మంచి చేయాలన్న తపన తాపత్రయంతోనే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఇది హిస్టారికల్ ప్రోగ్రామ్, మీ చేతుల మీద ప్రారంభం అనేది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించమని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు ఎన్ని చెప్పినా మీరు మాట మీద నిలబడ్డారనడానికి ఇదే నిదర్శనం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్. ఈ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ₹389 కోట్ల వీళ్ళు చేయడం జరుగుతుంది సార్. ఇఫ్కో టోకియో కంపెనీ ద్వారా ₹367 కోట్ల పంపిణీ చేయడం జరుగుతుంది సార్ ఈరోజు వాళ్ళ ఖాతాల్లోకి.